ఆయన కృప నిత్యము ఉండేది ఆయన ఉన్నంత వరకు ఆయన కృప ఉంటుంది అనే విషయాల్ని మనం గమనించాలి జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి ఇక్కడ మూడు చూస్తున్నాం శరీరము పన్నెండవచనంలో జీవాన్ని అంటే ప్రాణాన్ని అనుగ్రహించాడు కృప చూపించాడు ఇక రెండవ లైన్లో ఆయన సంరక్షణ చేత మన ఆత్మను కాపాడుతున్నాడు అనే విషయాన్ని చూస్తున్నాం ఇక్కడ శరీరము జీవము ఆత్మ క్రమాన్ని మనం చూస్తున్నాం కనుక మొట్టమొదట మనకు పరిచయం అయ్యేది శరీరం మాత్రమే ఈ జీవం ఉంది అనే సంగతి మనకు తెలీదు మనం తెలియకపోయినా జీవిస్తూ ఉంటున్నాం అంటే ప్రాణం కలిగి ఉన్నాం అలాగే మనల్ని జీవింపజేసేది ఆత్మ అనే విషయం మనకు అర్థం కాక ఉన్నాం శరీరము నిష్ప్రయోజనము ఆత్మయే మనల్ని జీవింపజేస్తుంది ఆత్మ ప్రాణాన్ని జీవింపజేస్తుంది ఆత్మ లేకపోతే ప్రాణము నిలవదు కనుక జీవాత్మ అన్నాడు కనుక యేసుక్రీస్తు మాటలు కూడా ఏమైనాయి ఆత్మయు జీవమునై ఉన్నవి రివర్స్ చేశాడు ఆత్మయు జీవము ఆత్మయు జీవము శరీరము అన్నాడు కనుక కానీ శరీరము జీవము ఆత్మగా మానవుడు ఎరిగినవాడుగా ఉన్నాడు కానీ మనం ఎవరు మొట్టమొదట అంటే ఆత్మ జీవము శరీరం మరి మనం శరీరమే మొదట మనకు పరిచయం ఉంది కాబట్టి ఆ శరీరం మనకు ఎలా అనుగ్రహించబడింది అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం అయితే ఈ శరీరము ఈ విధంగా దేవుడు మనకి ఇచ్చాడు దీనికి జీవాన్ని అనుగ్రహించి కృప చూపాడు ఆయన సంరక్షణ చేత మన ఆత్మను కాపాడుతున్నాడు అంటే ఏంటి ఈ దేహ సంరక్షణ కోసం మన జీవిత సంరక్షణ కోసం మనకేమిచ్చాడు ఏమిచ్చాడు ఇచ్చాడు ఆయన మరి ఆది కాండంలోనే ఆశీర్వదించాడు ఇరవై ఎనిమిదో వచ్చిన ఆది కాండం దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నుంచి దానిని లోబరుచుకునుడి అంటూ వారికి కొన్నిటిని లోబరిచాడు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పినో దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగును భూమి మీద నుండి ఆకాశ ఆకాశపక్షులన్నిటికీ భూమి మీద ప్రాగు సమస్త జీవులకునో పచ్చని చెట్లన్నీ ఆహార మగనని ఆ ప్రకారం ఆయను ఆ విధంగా దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉన్నది కనుక ఆ విధంగా మనకు జీవాన్ని అనుగ్రహించి కృప చూపి సంరక్షణ చేత మన ఆత్మను కాపాడుతున్నాడు భూమి మీద ఆలోచించాలి సంరక్షణ చేత కాపాడుతున్నాడు అంటే అరవై ఏళ్ళు డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బ్రతికేటువంటి ఏర్పాటు దేవుడు చేశాడు ప్రిలారా అయితే మనము ఆ సంగతిని మరిచిపోయి మనందరం మనుషులందరూ ఎలా జీవిస్తున్నారు అనే విషయాలను కూడా మనం ఆలోచన చేస్తూ ముందుకు కొనసాగుదాం మనుషులందరూ ఏ విధంగా కొనసాగిస్తున్నారు తమ జీవనాన్ని అనే విషయాన్ని మనము వాక్యములు పరిశీలిస్తూ వెళ్దాం మరి దేవుని వలన దేవుడు అనుగ్రహించిన గ్రహించిన శరీరాన్ని పొందుకున్న మానవుడు దేవుడు అనుగ్రహించిన గ్రహించిన శరీరాన్ని జీవమును ఆత్మను పొందుకున్న మానవులు ఏ విధంగా జీవిస్తున్నారు అనే దానిలో ఈ శరీరము ఎలా పాడు చేసుకుంటున్నారు ఈ శరీరాన్ని ఏ విధంగా వాడుకుంటున్నారు అనే దానికి ముందర అసలు ఈ శరీరము ఎలాంటిది అనే దాని గురించి ఆలోచన చేస్తూ మనం అన్వేషణ మన పరిశీలన కొనసాగిద్దాం కనుక ఈ శరీరము మనకు దేవుని వల్ల అనుగ్రహించబడింది దేవుడి వల్ల అనుగ్రహించబడింది మరి దేనికి అనే సంగతి ఆలోచన చేస్తే అందరూ కూడా ఎలా ఉన్నారు అంటే ఒక వచ్చినని మనం చూద్దాం అందరూ ఎలా ఉన్నారు మనుషులందరూ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ అని అంటే ప్రతివారు తమ తమ మార్గాల్ని చెరిపివేసుకున్నారని ఆది కాండంలో చూసాము వారిని జలప్రలయంలో వాళ్ళని ముంచి ఆ తర్వాత నోవాహు సంతానము నోవాహు ముగ్గురు కుమారులు నావాహు నుండి వచ్చినటువంటి సంతానముగా మనందరం ఉన్నాం నోవాహు ఆదాము నుండే వచ్చాడు కనుక నోవాహు ద్వారా మరలా వచ్చినటువంటి సంతానమే భూమి మీద ఉన్నారు అనే సంగతి కూడా మనందరికీ తెలిసిన విషయమే కనుక మనుషులందరూ ఎలా బ్రతుకుతున్నారు అనే విషయాన్ని మనం చూస్తే ఎపిసిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము చూద్దాం ఒకసారి రెండవ వచనం చూస్తే మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అనుసరి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటరి ఇంకా మూడవచనం వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకునొచ్చు శరీర ఆశలను అనుసరించి ప్రవర్తించుచు అన్నాడు ప్రతి ఒక్కరూ కూడా శరీరాశలను అనుసరించి నడుస్తున్నారు శరీరం మనస్సు కోరికలు నెరవేర్చుకుంటున్నారు అలా నెరవేర్చుకుంటూ ప్రవర్తించుచు శరీరాశలు అనుసరించి ప్రవర్తించుచు కడమవారి వలనే అంటే ముందున్న మనుషుల్లాగానే లాగానే ఇప్పుడున్న మనుషులు కూడా అలాగనే దైవోగ్రతలకు పాత్రులై ఉంటున్నారు శరీర రీత్యా ఇంకా చూడండి నాలుగో అధ్యాయం మనుషులందరూ ఎలా బ్రతుకుతున్నారో చూస్తే కనుక పద్దెనిమిది వచ్చిన చూడండి వారైతే ఈ మనసు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకుంటుంటూ దైవోగ్రతకు మాత్రమే తెచ్చుకుంటున్నటువంటి వారు అంధకారమైన మనసు గలవారుగా ఉన్నారు వాళ్ళ మనసులో అంధకారము చీకటి నిండిపోయినట్టుగా మనం చూస్తున్నాం ఇంకా తమ హృదయ కాఠిన్యము వలన అంధకారంతో ఉన్నది హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడ్డారు ప్రతి ఒక్కరు కూడా దేవుని వలన కలిగే జీవంలో నుండి వేరుపరచబడుతున్నారు ఇది ఎక్కడ విషయము ఆలోచించేయండి దేవుని వలన కలిగే జీవం ఏంటి అవును ఈ జీవాన్ని అనుగ్రహించింది ఆయనే కదా మరి జీవం వలన కలిగే జీవంలోంచి వేరుపరచమంటే చనిపోవటమా అని అంటే కాదు కానీ మనం ఆత్మీయంగా ఆ మనసు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ దేవుని ఉగ్రతను కోపాన్ని తెచ్చుకుంటున్నామని భావం ఆలోచన చేస్తే కనుక హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు చేయబడిన వారమై అంటే పాపములతో అపరాధములతో చచ్చిన స్థితిలో ఉంటున్నాం అంటే తల్లిదండ్రుల ఆశలకు ఆశయాలకు వ్యతిరేకంగా వాళ్ళ ఇష్టాలకు వ్యతిరేకంగా పిల్లలు పాపం చేసి మరి అతిక్రమం చేసి చేయకూడని చెడ్డ పనులు చేసినప్పుడు తల్లిదండ్రులు అంటారు కదా నువ్వు మా కుటుంబం నుంచి వెళ్ళిపోయావు నువ్వు చచ్చిపోయావు మా దృష్టిలో ఇంకా నువ్వు చనిపోయావు అని అంటారు అంటే అక్కడ భౌతికంగా బ్రతుకున్నప్పటికీ వాళ్ళు మానసికంగా వాళ్ళు వాళ్ళ దృష్టిలో మరణించారు అలాగే అందరూ కూడా దేవుని వలన కలిగే జీవంలో నుండి వేరు చేయబడిన వారే అన్నాడు తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి అందరూ నడుచుకుంటున్నారు మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి ప్రతి మానవుడు కూడా నడుచుకుంటున్నాడు దేవుని వలన కలిగే జీవంలో నుండి వేరు చేయబడుతున్నారు మరి ఏం చేస్తున్నారు మనసులో పుట్టి కోరికలు శరీరాశలు నేత్రాశలు జీవపు డంబాన్ని మరి వాళ్ళు కలిగి ఉన్నారని మనం యోహాను మొదటి పత్రిక రెండు పదిహేనులో మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ విధంగా మనుషులందరూ కూడా ఇంకేం చేస్తున్నారు అక్కడ చూడండి వారు సిగ్గులేని వారయ్యుండి లోక సంబంధులు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాసతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వానికి అప్పగించేసుకున్నారు కాముకత్వానికి అప్పగించుకుంటూ ఉన్న సంగతిని కూడా మనం చూస్తున్నాం ఇదే కదా ప్రపంచమంతా కనిపిస్తున్నది చిన్నపిల్లలను కూడా పసిపిల్లలను కూడా పసి కూడా పాడు చేసేటువంటి ఆ దుష్టత్వం ఎక్కడిది మను మనుషులకి ఆలోచన చేయాలి ప్రిర్లార మనసునుకు కలిగిన వ్యర్థత హృదయ కాఠిన్యము అంధకారమైనటువంటి మనసు అనే విషయాన్ని ఒకసారి మీ ముందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని ఆలోచనలో మనం ముందుకు కొనసాగుదాం ఇంకా రోమపత్రిక మూడో అధ్యాయంలో వీళ్ళ గురించి చెప్తున్నటువంటి మాట తొమ్మిదవ చంలో అందరూ పాపమునుగులోనే ఉన్నారు అందరూ పాపానికి లోనైన వారుగా ఉన్నారు ఇందుని గురించి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అంటే నీతిమంతుడు లేడు అంటే దేవుణ్ణి వెతుకేవాడు లేడు దేవుణ్ణి నమ్మేవాడు లేడు అని అర్థం ఇంకా చూస్తే గ్రహించు వాడు ఎవడం లేడు దేవుని వాడు ఎవడను లేడు మరి ఏం వెతుకుతున్నారు రాళ్ళు వెతుకుతున్నారు రప్పలు వెతుకుతున్నారు ఇంకేవో వెతుక్కుంటున్నారు భూమి మీద ఏవేవో కనుగొనాలని పరిశోధనలు చేస్తున్నారు కానీ దేవుణ్ణి వెతుకుదామనే ఆలోచన లేదు మళ్ళీ ఒక స్టేట్మెంట్ అయితే అందరు ఇచ్చేస్తారు ఏమని నేను ఎన్నో కనుగొన్నాను కానీ దేవుడిని కనుగొనలేకపోయానని ఆ వాడు ఉంటే కనిపించమని మళ్ళీ దేవునికి సవాళ్ళు వాళ్ళుగా కనిపిస్తున్నారు దేవుడు వచ్చి నీకు కనిపించి నీ మీద ఆ నీ ఎదుట నిరూపించుకోవాల్సిన అవసరత లేదు ప్రియులారా మనం మనకు లేదు ఆయనకు లేదు మనం నేనున్నానని నిరూపించుకోవాల్సిన అవసరత లేదు తన జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు ఊపిరినిస్తున్నాడు ఇస్తూ ఉన్నానని మనకు రుజువు పరుస్తున్నాడు రుజువు పరుస్తున్నాడు మనం ఉన్నాం కనుక ఆయన ఉన్నాడు అంతే దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఏంటి అని అంటే నువ్వు నేనే మళ్ళీ ఎవడున్నాడా ఉంటే నాకు కనపడమని అనేవాడు బుద్ధిహీనుడు అలాంటి వాడికి దేవుడు అర్థం కాడు కనుక ఇక్కడ ఎలా ఉన్నాడు పన్నెండవ చూ అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయ్యారు అంటే అంటే దేవుడికి పనికి రాకుండా పోయారు ఇంతకే దేవుని వాళ్ళని పుట్టారు లేకపోతే దేవుని అనుగ్రహంతో వచ్చారు భూమి మీదకి దేవుడి వల్ల ఈ శరీరం పొందుకుని వచ్చిన అండి త్రోవ తప్పి దేవునికి పనికి ఏకముగా పనికి మాలిన వారు అయ్యారు అంటున్నాడు పోని పనికి మాలిన వారు అయితే అయ్యారు కానీ తోటి వారికి ఏం చేస్తున్నారు మేలు చేయవాడు లేడు ఒక్కడైనా లేడు మేలు చేసేవాడు లేడట ఇంకేమన్నాడు మ వారి యొక్క గొంతుక తెరచిన సమాధి చాలామంది ఆ గొంతుకులు ఎలా ఉన్నాయి తమ నాలుగుతో మోసం చేస్తారు వారి పెదవుల కింద సర్పవిషం ఉన్నది ప్రస్తుత సమాజాన్ని అద్దం పట్టే విధంగా ఈ వచనం ఉంది మీరు అందరూ చూస్తున్నాం మనందరం గొంతుక తెరచిన సమాధి అంటే ఏంటి చాలామంది గొంతు నోరు తెరిస్తే కనుక అది కంపు కొడుతూ ఉంటుంది వారి మాటలు ఎంత మాటలు కంపు కొడుతూ ఉంటాయి భయంకరంగా ఉంటాయి తెరచిన సమాధిని తెరిస్తే ఏ విధంగా ఉంటుందో ఎంత భయంకరంగా ఉంటుందో ఆ దృశ్యం ఆ విధంగా చాలామంది నోరు తెరిస్తే అలా ఉంటుంది ఇక తమ నాలుగుతో మోసం చేస్తున్నారు ఇవాళ వ్యాపారంలో ఇక అన్ని రకాలుగా అనేక రకాలుగా ఎక్కడ చూసినా మోసం మాటలు మోసపోయారు ప్రతిరోజు కొన్ని లక్షల కోట్ల మంది మోసగింపబడుతున్నారు మోసం చేస్తున్నారు కూడా ఇంకా వారిని వారే మోసం చేసుకుంటున్నటువంటి అన్యాయస్తులు కూడా వారికి వారి అన్యాయం చేసుకున్నటువంటి ఆ మోసగాండ్రు కూడా ఉన్నారు దేవుని వాక్యాన్ని విని వెంటనే మర్చిపోయే వాళ్ళందరూ కూడా తమను తాము మోసం పుచ్చుకుంటున్నారు అని చెప్తున్నాడు విని మర్చిపోతే విని మర్చిపోతే విని విశ్వసించకపోతే కూడా మనకు మనమే అన్యాయం చేసుకుంటున్నాం మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం యాకో పత్రికలో ఒకటాధ్యంలో చెప్పిన ప్రకారంగా ఇంకేమన్నాడు పద్నాలుగులో వారి నోటి నిండా శపించుట పగా ఉండిపోయాయి ఈ మానవుల నోట్లో ఏమన్నా శపించుట వాడు అలా అయిపోవాలి ఎలా అయిపోవాలి ఇలా నాశనం అయిపోవాలి వాడు నన్ను మోసం చేశాడు లేకపోతే వాడు నాకు ద్రోహం చేశాడు వాడు నాకు ఆ అప్పు ఎగ్గొట్టాడు వాడికి ఇలాగే జరగాలి వాడు అయిపోవాలి వాడి కాళ్ళు అడిపోను ఒకటి చెయ్యి అడిపోను ఒకటి పోను అని ఇలాగో శపించడం అనేది మనం చూస్తూ ఉన్నాం అంటే ఏంటి వీళ్ళు బాగుండాలి ఎదుటి వాళ్ళు వీళ్ళకి అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళు నాశనం అయిపోవాలనే శాప వచ్చిన వాళ్ళని మానవులు ఒకరినొకరు శపించుకుంటూ ఉన్నారు నోటి నిండా పగ పగపట్టేస్తున్నారు ఈ రోజున క్షమించేటువంటి స్థితి లేదు దేవుని అనుగ్రహంతో దేవుని కృపతో దేవుని కనికరంతో మనం జీవిస్తున్నామే ఆయనే మనకు ఊపిరిని జీవాన్ని సమస్తాన్ని ఇస్తున్నాడే ఆయన సెలవు లేకుండా ముద్ద కూడా తినే భాగ్యం లేదే ఆయన ఎన్ని సంపదలున్నా ఆయన అనుభవించే శక్తిని ఆయన మనకు ఇవ్వకపోతే మనం ఈ జీవితాన్ని మనం జీవించలేమే అన్న గ్రహింపు ఆలోచన ఏ ఒక్కరిలోనూ కనిపించకపోవడం శోచనీయం ప్రియులరా మరి మనం లాక్డౌన్లో సుమారు రెండు నెలలు బయటికి వెళ్లకుండా అందరూ ఉన్నారు ఇళ్లల్లో అప్పుడైనా ఆలోచన చేశారా ఇప్పటికైనా ఆలోచన చేస్తున్నారని అంటే అంతే గవర్నమెంట్ వారు వదిలేయగానే వదిలేసింది కరోనా అనుకున్నారు కరోనా మాత్రం వదలలేదు అది ఎప్పుడు వదులుతుందో కూడా ఎవరికే తెలియదు ఇప్పుడు ప్రతి ఇంటికి అది వచ్చేసింది ఆలోచన చేయండి ఇప్పుడైనా మనం జ్ఞానంతో ఆలోచన చేద్దాం వివేకంతో ఆలోచన చేద్దాం దేవుని వైపు తిరుగుదాం దేవుని మాటలకు లోబడదాం ప్రియులరా ఇంకా అంటున్నాడు అందుకనే వారి నోటి నిండా చేపించుట పగయు ఉన్నవి ఇంకా మానవుల పరిస్థితి ఏముంది రక్తము చెందించుకు వారి పాదములు పరిగెత్తుచున్నవి రక్తం చిందించడానికి పరిగెడుతున్నాయి ఈ రోజున ఉగ్రవాదులుగా ఆత్మాహుతులుగా ఎన్నో రకాలుగా ఉగ్రవాద సంస్థలు లేకపోతే మత పిచ్చి పట్టినటువంటి మతోన్మాద సంస్థలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు రక్తం చిందించడానికి ఇవాళ పాదాలు పరిగెడుతున్నాయి ఇవాళ మనుషులు చచ్చిపోతే వాటి గురించి అడిగేవాళ్ళు లేరు కానీ మరి వస్తువుల విషయంలో జంతువుల విషయంలో పోరాటాలు చేసేవాళ్ళు ఉన్నారు రక్తం చిందించే వాళ్ళు ఉన్నారు అంటే ఒక పశువు కోసం ఒక మనిషిని చంపేసే వాళ్ళు ఉన్నారు పశువు మనిషి కోసం ఉందే మనిషి పశువు కోసం లేడు కనీసం మినిమం నాలెడ్జ్ కూడా కోల్పోయిన వారుగా వివేకం కోల్పోయిన వారుగా ఇది ఇక్కడ ఈ విధంగా ఉన్నారు నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వల్లనే చిందించబడుతుంది అని దేవుని వాక్యంలో అధికార తొమ్మిదో అధ్యాయంలోనే చెప్పాడు కనుక దేవుడు మనకిచ్చిన ఆ ప్రాణాన్ని గురించి ఆ రక్తాన్ని గురించి దేవుడు లెక్కడ పోతున్నాడు దాని గురించి మనము నెక్స్ట్ భాగంలో మనం చూద్దాం ఇప్పుడు మన శరీరం గురించి నేర్చుకుంటున్నాం మరి జీవాన్ని గురించి ప్రాణం గురించి మరి రెండవ విషయంలో నేర్చుకుందాం ఆ తర్వాత మూడవదిగా ఆత్మను గురించినటువంటి సంగతులు మనం ఆలోచన చేద్దాం దైవ గ్రంథంలో ఉండి దేవుని మనసులో నుంచి మనం ముందుకు కొనసాగుతున్నాం ఈ రక్తము చిందించుటకు మనుషుల యొక్క పాదాలు పరిగెడుతున్నాయి ఎక్కడ చూసిన ఇదే ప్రపంచం అంతా ఎందుకు చంపుతున్నారో తెలియదు ప్రియులారా ఈరోజు మనం బాగా ఆలోచన చేస్తే మంచి మనసుతో ఆలోచన చేస్తే కనుక ఈరోజు ఒక వ్యక్తి ఒక చంపుతాడు సరే తాత్కాలికంగా అతను చంపి అతడు బ్రతుకుతాడు కానీ రేపన్న రోజున వీడు కూడా ఎవరో ఒకళ్ళ చేత చంపబడతాడు అందుకే ప్రభు ఏమన్నాడు కత్తి పట్టుకున్నవాడు కత్తితోటే నాశనం అవుతాడు కనుక ఏది పట్టుకుంటాడో దానితోటే అతని మరణము ఉంటుంది అంటే ఇతరులని చంపడానికి ఏం పట్టుకుంటాడు కత్తి పట్టుకున్నాడా లేకపోతే బాంబు పట్టుకున్నాడా తొపైగి పట్టుకున్నాడా కర్ర పట్టుకున్నాడా దేనితోటి చంపినప్పటికీ వాడు ఏమన్నా కలకాలం బ్రతుకుతాడా ఎవరైనా చంపిన వాళ్ళు ఎవరైనా ప్రపంచాలను జయించిన చక్రవర్తులే మట్టిలో కలిసిపోయారు కదా వాళ్ళ చరిత్రలే కదా మిగిలి ఉన్నాయి వారు ఆనవాళ్ళు ఉన్నాయి కానీ వారు లేరు కదా కనుక ప్రియులారా ఒకసారి మనము విజ్ఞతతో ఆలోచించేద్దాం దేవుని పిల్లలుగా ఆలోచించేద్దాం మరి చూడండి రక్తం చిందించడానికి మనుషుల పాదాలు పరిగెడుతున్నాయి ఈ పాదాలు ఎందుకు ఇచ్చాడు ఆలోచన లేదు ఈ చేతులు ఎందుకు ఇచ్చాడు మనుషులు గొంతుకు వేయడానిక ఆలోచన చేయాలి ప్రియులారా ఒకసారి ఆలోచించండి ఇంకేమంటున్నాడు నాశనమును కష్టమును మనుషుల మార్గంలో ఉన్నవి నాశనము కష్టము చూసారా చివరికి ఏముంది ఏం సాధిస్తున్నాడు ఎంతటి స్థిరుడైనా ఎంతటి ఉన్నతుడైనా ఎంత ఐశ్వర్యం ఉన్నవాడైనా ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడైనా ఎందుకు అర్ధాంతరంగా మరణిస్తున్నాడు ఎందుకు తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోతున్నాడు ఎందుకు తన జీవితాన్ని తను నిలబెట్టుకోలేకపోతున్నాడు తనకున్న ఏ ఒక్కటి కూడా తనను కాపాడలేకపోతుందే కనుక ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ గురించి ఆ కౌరులు చెప్తారు సంతాపాన్ని ప్రకటిస్తారు దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా లేదు కదా కనుక ఇక్కడ అంటున్నాడు నాశనమును కష్టమును మనుషుల మార్గంలోకి వచ్చేసాయి ఇక శాంతి మార్గము మనుషులు ఎరగరు శాంతి మార్గాన్ని ఎరుగనవారుగా ఉన్నారు కనుక మరి వారి కన్నులు ఎదుట దేవుని భయం లేదు మానవు మనుషుల కన్నులు ఎదుట దేవుని భయం లేదు ఇదంతా శరీరంలో ఉన్నవారి పరిస్థితి ప్రిలరా ఇంకా మనుషులు నోరు ఎలా ఉంచండి ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర మగినట్లు ఇలా ఉంది సర్వలోకం కూడా దేవుని శిక్షకు పాత్ర మగినట్లుగా ఉంది ఇక దేవుడు మ వీడిని రక్షిద్దాం వీడిని కాపాడదాం అనే స్థితిలో ఎవరిలోనూ నీతి అనేది లేదు అలాగే మంచితనం అనేది కనబడట్లేదు అనేది మనం చూస్తూ ఉన్నాం కనుక మనుషులు మతపరమైనటువంటి క్రియల ద్వారా నీతి అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు కొనసాగుతున్నారు శరీరానుసారంగా వాళ్ళు పరిపూర్ణతను సాధించాలని మనుషులు అనేకమైన మార్గాలను కనుగొన్నారు అనేక తంత్రాలను కల్పించుకున్నారు అనేకమైన తంత్రాలను కల్పించుకున్నారు అనేక మతాలను మానవులు ఏర్పాటు చేసుకున్నారు మనుషులు కల్పించిన పద్ధతులనే దైవోపదేశాలుగా మరి బోధించుకుంటూ ఆ గ్రంథాలు రాసుకుని అనేక రకాలుగా వారు వ్యర్థమైనటువంటి ఆరాధనలు చేస్తున్నారని మరియు ఆ పరమాత్ముడు సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా తన ప్రేమను ఈ ప్రపంచానికి వెల్లడి చేశాడు తన కృపను ప్రత్యక్షపరిచాడు అయినా సరే మానవులు ఇదే స్థితిలో తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుస్తున్నారు మనసునుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుస్తున్నారు దేవుని ఇచ్చినటువంటి ఆత్మను అనుసరించి నడిచేవారిగా లేని కారణాన్ని మనం చూస్తున్నాం శరీరములో ఉన్నవి ఇవన్నీనని మనం చూస్తున్నాము ఇంకా ఈ శరీర కార్యాల గురించి మనకు తెలియదు కాదు గలతి ఐదు పంతొమ్మిది ఆ కార్యాలను చేస్తున్నారు అయితే ఈ శరీరము ఎలాంటిది అనేది కొన్ని మాటలు మనం చూద్దాం ఈ శరీరము ఎలాంటిది అని చూస్తే రోమపత్రికలో ఇదే రోమపత్రికలో ఆరో అధ్యాయము ఆరో వచనం చూస్తే పాప శరీరము అన్నాడు ఇది పాప శరీరము ఇందులో ఏడవ అధ్యాయంలో మనం చూస్తే ఈ శరీరములో ఈ శరీర అవయవాలలో పాపము నివసిస్తుంది కనుక ఇది పాప శరీరం అంతే ఇది పాప శరీరం ఎందుకంటే ఈ శరీరంలో ఏమి నివసిస్తుంది పాపము నివసిస్తుంది అదే పదిహేడో వచనం రోమ ఏడు పదిహేడులో చెప్పాడు రోమ ఏడు ఇరవైలో చెప్పాడు రోమ ఇరవై మూడులో కూడా చెప్పాడు నా అవయములలో ఉన్న పాప నియమము నన్ను చెరపట్టి ఆ కనుక ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడని ఆర్తనాదం చేస్తున్నాడు అపోస్తుడైనటువంటి పౌలు గారు ఇది మరణమునకు లోనగు శరీరము ఈ శరీరము మరణమునకు లోనయ్యేది ఇది పాప శరీరము అన్నాడు దీంట్లో పాపము నివసిస్తుంది అన్నాడు ఇది మరణమునకు లోనగే శరీరము ఆరు పన్నెండులో కూడా రోమ ఆరు పన్నెండులోకి చూస్తే శరీర దురాసలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరము అన్నాడు చావునకు లోనైన శరీరం ఇది చావుకు లోనైనది అనే మనం చూస్తున్నాం ఇంకా దురాసలకు లోబడిపోతుంది ఇది దురాసలకు లోబడిపోతుంది ఇంకా ఏడు ఇరవై నాలుగు చదివాం కదా మరణమునకు లోనగు శరీరము అని మనం చూసాం ఇంకా ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచ్చిన చూస్తే చాలామంది శరీరానికి మనం రుణపడి ఉన్నాము అన్నట్టుగా బ్రతుకుతున్నారు అయితే దేవుని వాక్యం చెప్తుంది మనము శరీరమునకు రుణస్థులము కాము రుణపడేమో అన్నట్టుగానే బ్రతుకుతున్నారు ఇక ఏడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన మనం చూసాం ఈ శరీరమందు మంచిది ఏది నివసింపదు ఈ శరీరములో మంచిది ఏది నివసింపదు ఆలోచించండి ఇది దేవుడు చెప్పాడు మంచిది నివసించకపోవడం ఏంటి అని అనొచ్చు మీరు అర్థం చేసుకోండి కానీ మంచిది ఏది నివసింపదని దేవుని వాక్యము ఉంది ఇది మరణం మరణిస్తుంది ఇది దీనికి ఒక మనసు ఉంది అది ఎనిమిది ఐదులో చెప్తున్నాడు రోమా ఎనిమిది ఐదులో శరీరానుసారమైన ఆ మనసు అది మరణము అన్నాడు ఎనిమిది ఏడులో చూస్తున్నాం ఇది దేవునికి విరోధమైనది అని చెబుతున్నాం ఈ మనసు ఈ శరీరానుసారమైన ఈ శరీరం మనం చూసారా ఇది దేవుడికి విరోధంగా మారిపోయింది కాబట్టి ఎనిమిది ఎనిమిదిలో చూస్తున్నాం ఈ శరీర స్వభావంతో దేవుడిని ఎవరు కూడా శరీరంతో సంతోషపరచలేరు అనేది మనం చూస్తున్నాం అలాగే కొరింది రెండవ పత్రిక ఐదో అధ్యాయమో ఒకటో వచ్చినంలో చూస్తే ఇది శిథిలమైపోయేది అని మనం చూస్తున్నాం ఇది గుడారం అన్నాడు ఈ గుడారం ఎలాంటిది శిథిలమైపోయేది రెండవ పత్రిక కొంది రెండవ పత్రిక ఐదు ఒకటిలో మనము చూస్తున్నాం ఈ ఐదో అధ్యాయంలోనే ఇది గుడారమని ఇది శిథిలమైపోయేదని మనం చూస్తూ ఉన్నాం ఇంకా ఐదు నాలుగులో చూస్తే ఈ శరీరము దీంట్లో మనం భారము మోసుకొని మూలుగుచున్నాం ఇందులో ఇదే భారంగా ఇదే భారంగా ఉంది దీంట్లో భారం మోసుకుని మనము మూలుగుచున్నాం ఇంకా ఇది మరి మొదటికొరింది పదిహేను నలభై రెండు ప్రకారం ఇది క్షయమైన శరీరం ఇది క్షయమైన శరీరం నలభై నాలుగు ప్రకారంగా ప్రకృతి సంబంధమైన శరీరం ఇంకా ఇది మొదటికొరింది పదిహేను నలభై మూడు ప్రకారం ఇది ఘనహీనమైనది దీనికి ఎటువంటి ఘనత లేదు ఇంకా పదిహేను నలభై ఏడు ప్రకారం ఇది భూ సంబంధమైనది ఇది మట్టి నుండి పుట్టినది అని మనం మనం చూస్తాం ఇంకా చివరిగా యోహాన సో ఆరు అరవై మూడు ప్రభు అయిన చెప్పినటువంటి మాట శరీరము కేవలము నిష్ప్రయోజనము అని అన్నాడు ఇది నిష్ప్రయోజనం అన్నాడు కనుక ఈ నిష్ప్రయోజనమైన శరీరము కొరకు మరి దీని కొరకు ఆలోచన చేస్తూ మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు మనము పాత్రలు అవడం దేవుని ఉద్దేశం కాదు ఈ దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహించబడింది కారణం ఈ దేహంతో దేవుణ్ణి మహింపరచడానికి కనుక దేవుని మహిమ కొరకు ఇచ్చిన దేహాన్ని మన సొంతానికి ఇష్ట ప్రకారం వాడితే మనం ఎలా నష్టపోతామో చివరికి ఇది మరణానికి లోనేది ఇది అదే దురాసులకు లోబయ్యేది ఇది దీంట్లో మంచిదేది నివసించదు ఇందులో పాప నియమం ఉంది ఇలాగ మనల్ని చివరికి దేవుని నుండి దూరం చేస్తుంది దేవుని వల్ల కలిగే జీవంలోండి వేరు చేసేస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి దీన్ని ఎందుకు చూడో దానికోసం ఉపయోగించినప్పుడు ఇది మన శత్రువుగా మారిపోతుంది ఇది దైవ నియమానికి వ్యతిరేకంగా దేవుడికి విరోధమైపోతుంది దైవ నియమం నుండి దైవం నుండే మనల్ని దూరం చేస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి కనుక ఇది దేని కొరకు దేవుని కొరకు వాడినప్పుడు దేవుని మహింపరచడానికి ఉపయోగపడుతుంది లేదు దేవునికి విరోధంగా మారినప్పుడు ఇదే మన శత్రువై మనల్ని దేవుని నుండి కలిగే జీవంలోంచి వేరు చేసేస్తుంది ఇది గమనించండి కనుక ఈ శరీరము ప్రభువు రాకడలో అయినదిగా నిష్కలంకమైనదిగా నిందారహితముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు కనుక ఈ సందేశం ద్వారా విన్నటువంటి ఈ వర్తమానములు మరి మీరందరూ కూడా ఆలోచన చేయండి గ్రంథ పరిశీలన చేయండి దేవుని వాక్యాన్ని బాగా మరి చదవండి ధ్యానించండి ఈ శరీరం మాయలు పడిపోకండి ఇది మంచిది ఏది దీంట్లో నివసించదు కనుక దీన్ని జీవింపజేసి ఆత్మ జీవము గురించి మనము ఆలోచన చేద్దాం ఆ ఆత్మ జీవాన్ని గుర్చినటువంటి సంగతులే మనకు మేలుకరమైన సంగతులని జ్ఞాపకం చేస్తున్నాను మంచిది ప్రభు అయిన క్రీస్తు యేసులో ఆయన కృపలో ఈ ఈ మాటలు మనందరి క్షేమార్థమై దేవుడే గాక ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రి మీకు స్తోదులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఇంతవరకు తోడైనందుకే స్తోత్రాలు నా తండ్రి మానవ జీవనము ఎలా ప్రారంభమైందో ఆయన శరీరము మానవుడికి ఎలా అనుగ్రహించబడిందో ఆ శరీరంలో ఎలాంటి నియమం ఉందో దానివలన మేము మీలో నుండి ఎలా దూరం అయిపోతున్నామో మీరు తెలియజేసిన విధానం బట్టి స్తోత్రాలు ఈ శరీరం యొక్క మరిన్ని సంగతులు మీరు మాతో మాట్లాడారు మరిన్ని సంగతులు మాతో మాట్లాడమని కోరుకుంటున్నాం అయినా ఇంకా గ్రహించి అనేక సంగతులను గ్రహించి శరీరంలో జీవించినంత కాలము ఆయన మీకు దూరంగా ఉన్నామనే సంగతిని గ్రహించిన వారమే దేహంలో ఉన్న దేహాన్ని విడిచిపెట్టిన మీకు ఇష్టలమై ఉండేటువంటి భాగ్యాన్ని కలిగించమని ఈ దేహంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేహంతో తండ్రి మిమ్మల్ని మహింపరిచి ఆయన క్రీస్తు యేసు మాకు అప్పగించినటువంటి ఆ సువార్త పనిలో ఈ దేహాన్ని నాయనా మరి వినియోగించి ధన్యులమయ్యే భాగ్యము మా సహోదరి సహోదరులకు అనుగ్రహించమని నాయన ఈ దేహంలో బలహీనత ఉన్న దేహంలో అనారోగ్యమున్న బాగు చేసి మీ కొరకు ఆయన మరి ఉపయోగించి మహిమపరిచే కృప నీ బిడ్డలందరికీ దయచేయమని అందరినీ ఇంతవరకు సజీవంగా కాపాడి సంరక్షించి నేను కృపచూపినందుకై స్తోత్రములు చెల్లించుకుంటూ విన్నవారందరి క్షేమం కొరకై ఈ మాటలు వారి హృదయాల్లో నాయన ఫలింపు చేసి విస్తరింపజేస్తారని మా ప్రియకుమారుడు మా రక్షకుడైన ఏసుక్రీస్తు వారి దివ్యనామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు